ఒంటరితనాన్ని జయించడం ఎలా? ఒంటరితనాన్ని జయించడం ఎలా? మరి ఈ ప్రశ్న అడగడం నిజంగా చాలా సంతోషం నాకు. ఎందుకంటే చాలామంది యవ్వనస్తులు ఈ యొక్క పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఒంటరిగా ఫీల్ అవ్వడం, అలాగే ఒంటరిగా ఉండటం, రెండు చాలామంది యవ్వనస్తులటువంటి జీవితాల్లో మనం చూస్తుంటాం. దేవుని పిల్లారా, ఒంటరితనం యొక్క ఈ పరిస్థితి రెండు రకాలుగా నేను మీకు వివరించి చెప్తాను. మొదటి విధానం ఏంటంటే, లేకపోతే మొదటి పరిస్థితి ఏంటంటే, చాలామంది వారు వారి జీవితంలో ఎవరు లేరనుకొని, అందరు ఉన్నా వారికి ఎలా ఉంటుందంటే నాకు ఎవరు లేరేమో, లేకపోతే నేను చెప్పింది ఎవరు నమ్మరేమో, లేకపోతే నాకు ఎవరు సహాయం చేయరేమో, లేదా నన్ను ఎవరు ముందుకు తీసుకుని వెళ్ళరేమో, మెచ్చుకునరేమో, నా అవసరతను తీర్చరేమో, లేకపోతే నేను ఒకవేళ ఈ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్లో కానీ, లేకపోతే ఇంకేమైనా సరే తనకున్నటువంటి పరిస్థితిలో ఒకవేళ పడిపోతే లేకపోతే ఓడిపోతే ఎవరు నన్ను పట్టించుకోరేమో అనేటువంటి ఒక భయము చాలామందిలో మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే వారు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. అందరూ ఉంటారు కానీ వారికి ఎలా అనిపిస్తుందంటే నాకు ఎవరు లేరు. నిజంగా ఎక్కువ మంది ఈ ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. కనుక ఇది చాలా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. దీనికి సరి అయిన పరిష్కారం కావాలి. చాలామంది ఎవరిని అడుగుదామో వారికి అర్థం కాదు. ఎవరిని అడగాలి? ఫ్రెండ్స్ని అడుగుదామంటే ఫ్రెండ్స్కి అనుభవం లేదు. వారి వయసులో ఉన్నటువంటి వారే ఫ్రెండ్స్. సో వారు ఎంతవరకు నిజంగా సరి అయినటువంటి పరిష్కారం ఇవ్వగలుగుతారు? కనుక చాలామంది ఈ యొక్క పరిస్థితిలో ఇబ్బందిగా వారు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఒంటరితనాన్ని నిజంగా మనము జయించాలి అంటే, ముందు మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం అనేటువంటి నమ్మకం ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, దేవుని పిల్లలు ప్రత్యేకంగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మనకున్న ప్రత్యేకత ఏంటి మనకు తెలియాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే నాకెవరు లేరు, నేను ఎందుకు నిజంగా పనికిరానేమో, లేకపోతే నాకు టాలెంట్ లేదేమో, ఇలాంటివి ఎన్నో మన మైండ్లో మెదులుతూ మనం ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9, 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు. దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు నా సొత్తు అంటున్నాడు. అంటే దేవుని ప్రజలము మనం, దేవుని పిల్లలం మనం. యోహాను సువార్త 1:12 మీకు ఉంటుంది. యోహాను సువార్త 1:12 ఎందరూ తనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. కనుక మనము దేవుని పిల్లలం. దేవుని పిల్లలము అని ఎప్పుడైతే మనకు నిజంగా వాక్యములో ఉన్న సత్యం అర్థం అవుతుందో, మనము ఎంత శ్రేష్ఠులమో మనకు అర్థం అవుతుంది. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి, 29వ వచనం. మత్తయి సువార్త 10:29 రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహిమపరచు. దేవుడేమన్నాడు మనల్ని? మీరు అనేకులు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అంతేకాదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. అంటే దేవుడు మనల్ని ఎంత శ్రేష్టమైనటువంటి స్థితిలో ఆయన దృష్టిలో మనం ఉన్నామో మనకు అర్థం ఉంది. కనుక మనం ఒంటరిగా ఫీల్ కాకూడదు. దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు నేను శ్రేష్ఠుణ్ణి, అంటే ముఖ్యమైనటువంటి వాడు. శ్రేష్ఠుడు అంటే VIP సీట్లు వేస్తారు కదా కొన్ని మీటింగ్స్కి వెళ్తే, వాళ్ళకి ఎలా స్పెషల్ రిసీవింగ్ ఉంటుంది. దేవుడు మనలందరూ కూడా ఒక స్పెషల్ గెస్ట్స్గా చూస్తున్నాడు, తన పిల్లలుగా చూస్తున్నాడు, తన సొత్తుగా చూస్తున్నాడు, శ్రేష్ఠులుగా చూస్తున్నాడు. కనుక ఎప్పుడు మన ఈ వాక్యం మన హృదయాల్లో ఉంటే మనం ఏ పరిస్థితుల్లో కూడా భయపడం, దిగులు పడం, ఏమవుతుందిలే అనేటువంటి ఒక చింత మనకు ఎప్పుడు ఉండదు. దేవుని చిత్తం జరుగును గాక అంటాం. ఏమంటాం? దేవుని చిత్తం జరుగునుగా. మీరు కనుక చూస్తే యోసేపు జీవితంలో, అందుకే తనల్ని తన అన్నదమ్ములు ప్రత్యేక అన్నలు ఏం చేశారు? అమ్ముకున్నారు కదా, అమ్ముకున్నారు. అలాగే యజమానురాలు ఏం చేసింది? నింద వేసింది. ఇప్పుడు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎవరి జీవితంలో వస్తే వారు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఒంటరిగా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కృంగిపోయి, ఇక నాకు ఏ భవిష్యత్తు లేదు, ఎందుకంటే నేను ఒక అన్యుల దేశంలో ఉన్నాను,
నాకు ఎవ్వరు లేరు, ఎందుకంటే కుటుంబం కూడా అక్కడ లేరు. తర్వాత తన యజమానులు కూడా తనపై నింద వేసి చెరసాల్లో వేశారు. ఇక నాకు భవిష్యత్తు లేదని బాధపడాలి, కృంగిపోవాలి. కానీ యోసేపు గారు ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఏంటంటే, నేను నిజంగా నా దేవుని ప్రణాళికలో శ్రేష్ఠుణ్ణి. హల్లెలూయా. ఏం చేశాడు? విశ్వాసముతో, ప్రార్థనతో దేవుని మీద ఆధారపడి ఆ ఒంటరితనములో దేవుని మీద ఆధారపడి బ్రతికాడు. ఒంటరితనంలో ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడి బ్రతికాడు. ఒకరోజు అద్భుతంగా ఆయన ఒక గొప్ప అధికారిగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, ఒంటరితనం అనేటువంటిది ఒక మానసిక స్థితి మాత్రమే. నిజంగా నువ్వు ఒంటరిగా లేవు, నీతో ఎప్పుడు దేవుడు ఉన్నాడు. అందుకే బైబిల్లో మీకు మార్నింగ్ ప్రసంగంలో కూడా నేను చెప్పాను, ఆయన అంటాడు, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయి. కనుక మనం ఒంటరిగా లేవు, ఇది ఒక మానసిక స్థితి, ఇది సాతాను తంత్రం. ఎలాగైనా సరే మనల్ని భయపెట్టి బలహీనపరిచి మన ద్వారా దేవుని జీవితం, దేవుడి ప్రణాళికలో జరగవలసిన కార్యక్రమాలు ఆపుతూ ఉంటాడు. లూకాసు వార్త ఒకసారి చూడండి బైబిల్లో. లూకాసు వార్త 12:7 అదే మాట అంటాడు మళ్ళీ, మీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మరలా మరలా ఈ మాట మనకు అన్ని సువార్తల్లో జ్ఞాపకం చేయడం గల కారణమే ఈ భయం. ఒంటరితనంలో ఉన్నటువంటి ఈ భయం మనం జయించాలి. సో మొదటిది, అందరూ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవ్వడం, ఎందుకంటే భయం ఉంది లోపల. కనుక రెండో రకమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, వారు కావాలని ఒంటరిగా ఉంటారు. కావాలని ఒంటరిగా ఎందుకు ఉంటారంటే, వాళ్ళు చేసే పనులు ఎవరికి తెలియకూడదు. కనుక వారు కొన్ని బలహీనతలకు బానిసైపోయి వారు చాలా విషయాలు రహస్యంగా చేస్తుంటారు. ఇలా తమకు తామే ఒంటరితనాన్ని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఎవరికి తెలియకుండా చాటింగ్లు, ఎవరికి తెలియకుండా ఫోన్ సంభాషణలు, ఎవరికి తెలియకుండా కొన్ని చూడని వాటిని చూడటం, లేదా ఎవరికి తెలియకుండా వీడియో గేమ్స్ కి అడిక్ట్ అయిపోవడం. మీరు చూస్తారు మార్నింగ్ స్కిప్ చేశారు పబ్జి, ఈరోజు నిజంగానే చాలా ఫేమస్ ఉంది. పబ్జికి బానిసలు అయిపోయి ఈరోజు చాలా మంది స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళడం మానేస్తారు. ఒంటరితనములో కావాలని గడిపే వారు కూడా ఉంటారు, ఎందుకంటే అది వారు కావాలని ఒంటరిగా ఉండేటువంటి వారు కూడా ఉంటారు. కనుక అలాంటి బలహీనత కలిగినటువంటి వారికి దేవుడు వాక్యం ద్వారా ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి లూకాసు వార్త 12:3 మనం చూద్దాం. అంతలో ఒకరిని ఒకరు తొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యుల ఎదుట మొదట ఇట్లని చెప్పసాగాను, పరిశుద్ధుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును. ఏమన్నాడు? మరుగైనది ఏదైనా ఒకరోజు బయటపడుతుంది. కనుక మనం ఒంటరిగా ఉండి ఏదో దాస్తున్నాం అనేటువంటి భ్రమలో ఉంటే అది పొరపాటు. కనుక అలా మనకు మనమే ఒంటరి అయిపోయి చెయ్యకూడని కార్యక్రమాలకు మనం అవకాశం ఇవ్వకుండా దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుని, ఎప్పటికైనా నా వారికి తెలుస్తుంది కనుక నేను ముందే క్షమించుమని అడిగి, తప్పిపోయిన కుమారుడు చూసాం, ఏం చేసాం? ముందు అన్ని పోగొట్టుకున్నాక తెలుసుకున్నాడు. అందరం అలా అవ్వాలని లేదు, మనం ముందే గ్రహిస్తే. ఎందుకంటే ఈ నీతి ఎందుకు మన కొరకు రాయబడింది అంటే, అలాంటి పరిస్థితి రాకముందే మనం మేలుకొల్పబడాలని. కనుక ఒంటరితనములో చాలా మంది ఉండి చేస్తున్నటువంటి ఇలాంటి చేయకూడనటువంటి పనులు వారు నిజంగా నిషేధించుకోవాలి, దాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకరోజు తప్పకుండా తెలుసు అది ఏదైనా. కనుక ఒంటరితనాన్ని జయించడానికి కేవలం ఒకే ఒక విధానం ఏంటంటే, దేవుడు నన్ను ఎప్పుడు చూస్తున్నాడు. మనం అనుకుంటున్నాను ఎవరు చూడట్లేదు, కానీ ఎవరు చూస్తున్నారు? కీర్తనకారుడు. అందుకే అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను పాతాళంలోనికి వెళ్ళినను, నువ్వు అక్కడున్నావు. నేను ఆకాశంకి ఎక్కినను, నువ్వు అక్కడున్నావు. నేను సముద్రంలోకి వెళ్ళినా ఉన్నాను. కనుక ఈ నాలుగు గోడలు మనుషుల యొక్క దృష్టిని ఆపగలుగుతాయి, తప్పితే దేవుని దృష్టిని ఆపలేవు. కనుక ప్రతిది దేవుడు గమనిస్తున్నాడు. కనుక మనం యథార్థంగా ఒప్పుకొని దేవుని మీద ఆధారపడి బ్రతకడం చాలా ఆశీర్వాదకరం. అలాంటి వారు ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని ఫీల్ అవ్వరు, ఎందుకంటే ఎప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా ఉంటారు. కనుక అలా మరే దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు? దానియేలుతో ఎక్కడున్నాడు? సింహపు బోనులో, షడ్రక్ మేషక్ అభిజ్ఞతో అగ్గుండంలో. నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నీతో ఉంటాడు. కనుక ధైర్యంగా ఉండాలి. ఈ ఒంటరితనం అనేటువంటి మానసిక స్థితిని దేవుని వాక్యం చేత మన అందరము తప్పుడు గడి దేవుని మేము పడతాం. ఈ వాక్యం చాలా బాగుంది.
ఫస్ట్ సెషన్ లో చాలా నచ్చింది నాకు. సో యూత్ కు సంబంధించి కావాల్సింది ఇంకొంచెం చెప్తే బాగుంది అని, కంప్లీట్ గా బాగుంది, వీలుంటే మేము కూడా సంగారెడ్డికి రావాలని అనుకుంటున్నాం.